అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి గవ్వల స్వీట్ రెసిపీ అండి చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చాలా సింపుల్గా చూపించేస్తాను అదేవిధంగా మీరు గవ్వలు చేయడానికి గవ్వల పీటర్ లేకపోయినా సరే చేత్తోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనే చిన్న చిన్న టిప్స్ కూడా చాలా సింపుల్గా చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ రెసిపీ కోసం అయితే ముందుగా రెండు కప్పుల మైదాపిండిని యాడ్ చేసుకోవాలి మీకు గనక మైదాపిండి ఇష్టం లేకపోతే మైదాపిండి ప్లేస్ లో గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మైదాపిండిలోకి కొంచెం అంత సాల్ట్ అండి ఇది ఎట్లా స్వీట్ రెసిపీ అయినా సరే కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఆ తర్వాత దీనిలో కొంచెం అంత బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి ఈ బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల కొంచెం గుల్ల గుల్ల క్రంచిగా వస్తాయి మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలానే దీనిలోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు మీకు కనుక ఆయిల్ ఇష్టం లేకపోతే కొంచెం అని యాడ్ చేసుకోవచ్చు అని మంచి స్మెల్ వస్తుంది గీ యాడ్ చేసుకుంటే ఈ మనం ఆయిల్ యాడ్ చేసాం కదా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని మిక్సీలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటా మనం చపాతీ పిండిని ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి కానీ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా మిక్స్ చేసుకుంటేనే మనము ఆ గవ్వల పెట్టగేసి ఆ గవ్వలని ఇలా మనం కిందకి లాగినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందండి సో అందుకని కొంచెం పిండిని గట్టి గుండేలాగా చూసుకోవాలి ఈ పిండి మొత్తం కలిపేసిన తర్వాత దాని మీద మూత పెట్టి కనీసం ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత చూస్తే ఇంకా కొంచెం పిండి మెత్తగా తయారవుతుంది సో ఈ పిండిని ఒకసారి చేతితో మంచిగా ఇలా మెత్తగా మిక్స్ చేసుకుని అదన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి చాలా చిన్న చిన్న బాల్స్ కొంచెం కనుక పెద్ద బాల్ తయారు చేసుకుంటే గవ్వల షేప్ బాగానే వస్తుంది కానీ వేయించిన టైంలో అది లోపల వర్క్ వల్ల వేగక కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది సో అందుకోసమని చిన్న చిన్న వంటల లాగా చేసుకుని ఈ విధంగా గవ్వని మనం తయారు చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదండి గవ్వలపేటతో ఎంత ఈజీగా వచ్చేసిందో ఒకవేళ మీ దగ్గర గవ్వలపేట లేకపోయినా సరే ఏం పర్లేదు అందరి ఇంట్లో చాలా వరకు ఇలా ఫోక్స్ ఉంటాయి సో ఫోక్ సహాయంతో కూడా చిన్న చిన్న ఆ బాల్ని ఈ విధంగా ఫోక్ మీద పెట్టి ఇలా కిందకి ఇలా లాగినట్లయితే ఒక బ్యాక్ సైడ్ మంచి షేప్ వస్తుందండి మనం గవ్వల పీటతో చేసుకున్న షేప్ కాకపోయినా సరే ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి అదే షేప్ ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న ఫోక్స్ అయితే రెండండి ఒక కొంచెం చిన్నగా ఉంది దాని మీద కొంచెం ఉన్న ఫోక్ ఉంది పెద్ద గున్న దాని మీద మనం చేసినట్లయితే ఆ రౌండ్ కొంచెం ఎక్కువ వచ్చిందంటే అంతకుమించి తేడా ఏం లేదు ఒకవేళ మీ దగ్గర ఫోక్ లేకపోయినా సరే ఏం పర్లేదండి మనకి ఆయిల్లోంచి తీసే జాలీ గరిటి ఉంటుంది కదా దాంతో కూడా గవ్వను తయారు చేసుకోవచ్చు ఏ మనము గొవ్వల్ని అంటే గొవ్వల పేటతో ఏ విధంగా తయారు చేసుకుంటామో అలానే తయారు చేసుకోవచ్చండి ఇది కొంచెం జాలీ జాలి ఉంటుంది కాబట్టి అది కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మంచిగా నీట్గా వస్తాయి ఈ విధంగా తయారు చేసుకున్న ఈ గవ్వలు అనేటిని వేడి వేడి ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రేక్ అయితే మరీ హైలో కానీ మరీ కానీ అసలు పెట్టొద్దండి మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే మంచిగా వేగుతాయి సో అలా అని చెప్పేసి మరి డార్క్ కలర్ వచ్చేస్తే మాడవాసన వచ్చేస్తుంది మంచి ఎర్రటి రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత ఎర్రగా మంచిగా వేగాయి కదా ఈ విధంగా వచ్చే వరకు వేగితే సరిపోతాయండి ఈ విధంగా మంచిగా ఎర్రటి రంగు వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత అయితే మనం పాకం పట్టుకోవాలి యాక్చువల్లీ ఒక పక్కన ఫ్రై అవుతుండగానే వేరే పక్కన పాకం పట్టుకుంటేనే ఆ టైం కరెక్ట్గా సెట్ అయిపోతుందండి సో నేనైతే కొంచెం అన్నీ వేయించేసుకున్న తర్వాతే పాకం పట్టుకున్నాను రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు షివర్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ షుగర్లోకి కొంచెం మాత్రమే వాటర్ సరిపోతాయండి అది కూడా మహా అయితే రెండు మూడు టీ స్పూన్లు వాటర్ మాత్రమే దీనిలోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ కాస్త మెల్ట్ అవుతూ ఉంటుంది ఆ షుగర్లోకి మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ కానీ మంచి టేస్ట్ ఉంటుందండి మీ దగ్గర ఇలాచీ పొడి లేకపోయినా సరే రెండు ఇలాచీలు దంచి యాడ్ చేసుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది ఇది మరీ తీగ భాగం కాకుండా మరీ గట్టి భాగం కాకుండా నేను చూపించినట్లు ఎట్లా నురగనురగ ఉంది కదా ఆ స్టేజ్ వరకు వస్తే సరిపోతుందండి అంటే మనం చేత పట్టుకుంటే కొంచెం ఆయిలీ ఆయిల్లాగా కొంచెం జిడ్డు గుండె సరిపోతుంది అది కరెక్ట్ పాకము ఈ గవ్వలకైతే ఈ విధంగా వేయించి పెట్టుకున్న ఈ గవ్వల్ని ఈ షుగర్ పాకంలోకి యాడ్ చేసుకుని ఆ గవ్వల మొత్తానికి షుగర్ మొత్తం అప్లైలాగా మంచిగా తిప్పుకోవాలి ఈ పాకంలోకి యాడ్ చేసిన గవ్వల్ని అటు ఇటు మొత్తం ఇలా స్పీడ్ స్పీడ్ తిప్పేసుకోవాలండి ఈ విధంగా తిప్పేసుకోవడం వల్ల ఆ వేడుగున్న టైంలోనే ఆ షుగర్ పాకం మొత్తం అప్లై అవుతుంది సో ఈ విధంగా మంచిగా తిప్పేసుకున్న తర్వాత దీనిలోకి మీకు నచ్చినట్లయితే ఒక రెండు టీ స్పూన్ల గీకులు యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే ఈ గవ్వల మీదకి ఒక స్పూన్ కానీ రెండు టీ స్పూన్లు కానీ గీ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది గీ ఎక్స్ట్రా కానీ యాడ్ చేస్తే ఒకటికొకటికి అతుక్కోకుండా ఉంటాయండి సో దానికోసమే ఈ షుగర్ పాకంలోకి యాడ్ చేసిన ఈ గవ్వల మొత్తాన్ని పాకం మొత్తం పట్టేలాగా మంచిగా తిప్పుకోవాలండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా తిప్పినప్పుడు కింద పాకం ఎక్స్ట్రా ఏం లేదండి రెండు రెండు కప్పుల మైదాపిండికి కరెక్ట్గా ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ తక్కువ కూడా ఏమవ్వలేదు చక్కెర చక్కెరపాకము చాలా తక్కువ టైంలోనే గట్టి పడిపోతుందండి అంటే డ్రై అయిపోతుంది మొత్తము అదే స్టేజ్లో అంటే కొంచెం గట్టిగా అవుతుంది ఆ స్టేజ్లోనే ఆ గవలు మొత్తం తీసేసి వేరే ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుంటే ఒకడొకటికి అతుక్కోకుండా ఉంటాయండి విడివిడిగా ఏమైనా స్వీట్ రెసిపీ తినాలి అనిపించే వాళ్ళకైతే చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఈ గవల రెసిపీ మీ దగ్గర గవలపీడ లేకపోయినా సరే ఫోక్ కానీ లేకపోతే మనం ఆయిల్లో వేయించడానికి ఉపయోగించే ఆ జాలి గరిట ఉంటే సరిపోతుందండి మంచిగా అయిపోతుంది ఈ రెసిపీ చూస్తారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో క్విక్గా అయిపోయే రెసిపీ స్వీట్గా క్రంచీగా టేస్టీగా చేసుకోవాలంటే ఈ గవల రెసిపీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్